ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. మున్నేరు ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. 15.50 అడుగులు నీటిమట్టం చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రజలను ఖాళీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఖమ్మం పట్టణంలో జూబ్లీ క్లబ్, స్వర్ణ భారతి కళ్యాణ మండపం, మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం స్కూల్, రామన్నపేట పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలతో తీగల బంజర వద్ద పగిడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి వాగు వరద ప్రవహిస్తోంది. దీంతో పల్లిపాడు, ఏన్కూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంజనాపురం వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం వెళ్లారు. వరద ముంపు బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీస్తారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రం పరిశీలించిన బట్టి పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడి పరామర్శించారు. ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలు ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ధంసలాపురంలో వరద బాధితులను పరామర్శించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో తిరుమలాయిపాలెం, రాకాసి తాండాలో బాధితులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. వరద బాధితులు కిషన్ రెడ్డి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జరుగుతుంది. రజనీకాంత్, ప్రస్తుతం మున్నేరు వాగు పరిస్థితి ఏంటి? క్లైమేట్ ఎలా కనిపిస్తోంది? అక్కడ వాతావరణ శాఖ ఏం చెబుతోంది? బాధితులకు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా? సతీష్, ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగుకు మరోసారి వరద ముంపు పొంచి ఉందన్న ఉద్దేశంతో రాత్రి ఉటాహుటిన కలెక్టర్, ఎస్పీకి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను, దాదాపు సుమారు 14 కాలనీలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. రాత్రి మైక్ ప్రచారం ద్వారా కూడా జోరుగా ప్రచారం చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలతో ఖమ్మం పట్టణంలోని స్వర్ణ భారతి కళ్యాణ మండపం, దాంతోపాటు జూబ్లీ క్లబ్, మహిళా డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఉన్న, దాంతోపాటు ధంసలాపురం కాలనీలో ఉన్న ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల, దానమాయగూడెం రావణపేట కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. తరలించడం కాకుండా రాత్రి 22 అడుగుల వరకు కూడా అర్ధరాత్రికి మున్నేరు ప్రవాహం కొనసాగుతుందని ఆదేశాలు, ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా సమాచారం అందడంతో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు. వాస్తవంగా రాత్రి మహిబాద్ తో పాటు గార్ల బయారం, మహిబాద్ జిల్లాలో మహిబాద్ పట్టణంతో పాటు గార్ల బయారంలో కూడా భారీ స్థాయిలో వర్షాలు కురిసినాయి. దాదాపు 182.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఖమ్మం పట్టణంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒకసారికి అధికారులంతా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ నేరుగా వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రం అన్ని గ్రామ పంచాయతీల అధికారులకు, తహసీల్దారులకు, పోలీసు అధికారులకు, ఎస్ఎస్ఓ వాళ్ళందరికీ మాత్రం సమాచారం చేశాడు. వాగులు, వంకలు, పొంగి పొరలే ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా అడ్డుకట్టలు వేసి బారికేడ్లు పెట్టి వాళ్ళని ఎవరిని కూడా ఆ ప్రాంతాలకు ప్రజలను కూడా వెళ్ళనేయకుండా ఇళ్లకే పరిమితం చేయాలంటూ మాత్రం టంకా వేయించి అర్ధరాత్రి మాత్రం ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉదయం 15.75 అడుగుల వరకు మున్నేరు ప్రవాహం కొనసాగా మరికొంత 2-3 అడుగుల వరకు ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహిబాద్ జిల్లాలో పలు చోట్ల కూడా గార్ల బయారం ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నెలకొన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించినట్టు డిప్యూటీ సీఎం కూడా చెప్పాడు. అర్ధరాత్రి ఉటాహుటిన రాత్రి పరిస్థితుల దృష్ట్యా మా డిప్యూటీ సీఎం ఖమ్మం పట్టణంలోని మహిళా ప్రాంగణంతో మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలించి బాధితులకు అందుతున్న సహాయ సౌకర్యాలపై మాత్రం వాళ్ళందరినీ ఆరాధించాడు. ఎవరు అధైర్యపడవద్దు, ఎలాంటి విపత్కర పరిణామాలు వచ్చినా కానీ ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందంటూ
డిప్యూటీ సీఎం వాళ్ళందరినీ ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు. దాంతోపాటు రాత్రి 10 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తో పాటు సిపి సునీల్ దత్ కూడా స్వయంగా దంసలాపురం కాలనీలో స్వయంగా మైక్ పట్టుకొని ప్రచారం చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి చూడవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.